అందరికీ నమస్తే అండి. అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. ఏకగ్రీవంగా ఆయన్ను స్పీకర్గా సభ్యులందరూ కూడా ఎన్నుకున్నారు. సో అయ్యన్న పాత్రుడు గారిలో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో వన్ ఆఫ్ ద సీనియర్ మెంబర్. 4 సార్లు మంత్రిగా పనిచేశారు, 1 సారి ఎంపీగా పనిచేశారు, 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. సో 6 సార్లు ఎమ్మెల్యేలో 4 సార్లు మంత్రి అంటే మామూలు విషయం కాదు. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆ ప్రాంతంలో అంటే ముక్కుసూటిగా మాట్లాడడం, ఏకధాటిగా మాట్లాడడం, మనసులో ఏమున్నా సరే ఇమీడియట్గా తన నోటి నుంచి ఏ పదం వచ్చినా పర్లా, ఒక రకంగా నోటి దురుసు ఎక్కువ, నోటి దురుసు బాగా ఎక్కువ. ఎదురుగా ఉన్నది ఎవరు అనేది చూసే తత్వం కాదు, తను ఏమనుకుంటే అది మాట్లాడే టైప్. ఆ క్రమంలోనే కొన్ని బూతులు కూడా వస్తుంటాయి, కొన్ని వినకూడని పదాలు కూడా వస్తుంటాయి. అదే ఆయనలో బ్యాడ్. మిగిలిందంతా పార్టీకి కట్టుబడి ఉండడంలో, పార్టీకి విధేయుడిగా ఉండడంలో కానీ, లేదా కాన్షియన్స్ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కానీ, నాయకులకు కార్యకర్తలకు ఏదైనా చేయాలనే తపన ఉండడంలో కానీ, పార్టీ వాయిస్ బలంగా వినిపించడంలో కానీ, ఒక మాస్ ఇమేజ్ సంపాదించడంలో కానీ ఆయనకు తిరుగులేదు. కాకపోతే నోటి దురుసు మాత్రమే. ఆయన ఫస్ట్ 1983లో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఆయనకు ఎన్టీఆర్ క్యాబినెట్లో 1984లో ఆయనకు మినిస్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఎన్టీఆర్ గారు అప్పట్లో అయ్యన్న పాత్రుడు గారికి పదవిచ్చారు. ఆ తర్వాత 89లో టీడీపీ ఓడిపోయింది. మళ్ళీ 94లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు గెలిచాక అప్పుడు ఆర్ఎన్బి అండ్ పోర్ట్స్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి మినిస్టర్గా పనిచేశారు. తర్వాత 99లో మళ్ళీ టీడీపీ గెలిచిన తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా పనిచేశారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న శాఖల్ని గతంలో ఆయన నిర్వహించారు. 1999లో ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎన్విరాన్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే 2014లో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఆయన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా కొన్నాళ్ళ పాటు పనిచేశారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత ఈ మినిస్ట్రీని ఆయనకి లోకేష్ గారికి ఇచ్చేశారు. లోకేష్ గారికి ఇచ్చాక ఈయనకు ఆర్ఎన్బి ఇచ్చారనమాట. అట్లా 4 సార్లు మంత్రిగా పనిచేశారు, పార్లమెంట్కి పనిచేశారు, పార్లమెంట్కి ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సభ్యుల్లో 42 ఏళ్ళ నుంచి ఒకే పార్టీని నమ్ముకుని ఉన్నారు, 42 ఏళ్ళ నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, గెలిచినా ఓడినా అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. చాలామంది నాయకులు ఉంటారు, నియోజకవర్గాలు మారిపోతారు, ఒక్కో ఎన్నికకు ఒక్కో నియోజకవర్గం ఉంటారు. ఆయన జిల్లాలోనే ఉన్నారు కొంతమంది నాయకులు, కానీ ఆయన నియోజకవర్గం మారలేదు, పార్టీ మారలేదు. చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి వ్యక్తులు. నియోజకవర్గము మారలా, పార్టీ కూడా మారలా, అదే సింబల్తో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వచ్చారు. గెలిచారు, ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు, మళ్ళీ ఓడిపోయారు, అలా అంటిపెట్టుకుని ఉన్నారు. సో ఇప్పుడు స్పీకర్ పదవికి ఆయన అన్ని విధాలు అర్హుడే, అన్ని రకాలుగా కూడా ఆయన అర్హుడే. ఈవెన్ 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత కూడా అయ్యన్న పాత్రుడు గారు ఏమి జడిచిపోలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒంటి కాలు మీద లేచారు. రోజా గారిని కానీ, అంబటరాంబాబు గారు లాంటి వాళ్ళని కానీ, వైసీపీ మంత్రుల్ని, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఎక్కడ వదిలిపెట్టలా. ప్రతిపక్షంలో ఉన్నాము, ఎమ్మెల్యే కూడా అవ్వలేదు, కేసులు పెడతారేమో, అరెస్ట్ చేస్తారేమో అని ఎక్కడ జడవల. చాలా పరుషంగా మాట్లాడారు పబ్లిక్గానే, చాలా ఓపెన్గానే వైసీపీ వాళ్ళకు వైసీపీ భాషలోనే సమాధానం చెప్పారు. సో అలా ఆయన అయ్యన్న పాత్రుడు గారు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ క్యాడర్కి బాగా దగ్గరయ్యారు. గతంలో కంటే 2019 తర్వాతే అయ్యన్న పాత్రుడు టీడీపీ క్యాడర్కి బాగా దగ్గరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీలో ఆయన అభినందించే వాళ్ళు పెరిగారు. అందుకే ఆయనకు మంత్రి పదవి వస్తుందేమో అనుకున్నారు ఇప్పుడు 2024లో గవర్నమెంట్ వచ్చాక, కానీ ఇవ్వలేదు. సో చివరికి స్పీకర్ అవకాశం వచ్చిందనమాట. స్పీకర్గా ఆయన 100కి 100% న్యాయం చేస్తారు. రూల్ ఆఫ్లో తెలుసు, హౌస్ని ఎలా నడిపించాలో తెలుసు, హౌస్లో చాలా సందర్భాల్లో ఉన్నారు, మాట్లాడారు, రూల్ అన్నీ తెలుసు. ఒక్కటే ఒక్క మైనస్ ఏంటంటే సహనం లేకపోవడం, మాట తీరు సరిగ్గా లేకపోవడం, ఈ రెండు. సహనం తక్కువ, సహనం కోల్పోయినప్పుడు కొన్ని కొన్ని డైలాగులు వస్తాయి. అయితే ఇప్పుడు సభలో ప్రతిపక్షం చాలా వీక్గా ఉంది, ప్రతిపక్షం లేదు ఒక రకంగా. సో ఆయన సహనాన్ని పరీక్షించే పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ 11 మందిలో సగం మందికి పైగా అసెంబ్లీకి రారు, వచ్చిన వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడరు.
అదే బలమైన ప్రతిపక్షం ఉందనుకోండి, అప్పుడు సభను డీల్ చేయడం కష్టం. అప్పుడు చాలా సహనం ఉన్న వాళ్ళు స్పీకర్ కుర్చీలో ఉండాలి. బలమైన ప్రతిపక్షం ఉంటే, అంటే ఒక 60 మందో 70 మందో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా పేషెన్స్ ఉండాలి. అంత పేషెన్స్ అయ్యాన పాత్రల్లో లేదు. సో అందుకే ఇప్పుడు బలహీనమైన ప్రతిపక్షం ఉంది కాబట్టి, ఉన్న పక్షమంతా అధికార పక్షం కాబట్టి, వీళ్ళ నుంచి పెద్దగా సమస్యలేమీ ఉత్పన్నమవ్వవు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా చాలా హుందాగా సభను అయితే డీల్ చేయగలరు, లీడ్ చేయగలరు. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ బలమైన ప్రతిపక్షం ఉంటే మాత్రం ఆయన డీల్ చేయలేరు. ఎక్స్పీరియన్స్ లేక కాదు, తెలియక కాదు, సహనం లేక మాట్లాడే విధానంలో కొన్ని లోపాలు ఉండడం వల్ల మాత్రమే. థ్యాంక్ యూ.